తన ఉక్కు సంకల్పంతో దేశంలో సంస్థానాలను అన్నింటిని విలీనం చేసి విశాల భారతావనిని ఆవిష్కరించి జాతీయ సమైక్యతను చాటి చెప్పిన మహానీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో స్కూల్ కాలేజ్ విద్యార్థులు పోలీస్ అధికారులు సిబ్బంది రన్ ఫర్ యూనిటీలో పాల్గొని జాతీయ సమైక్యతను చాటి చెప్పారు. బాన్గుడ్ సెంటర్ వద్ద ప్రారంభమైన ర్యాలీ పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు సాగింది. పరేడ్ గ్రౌండ్లో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, ఏపీ ఎస్పీ అసిస్టెంట్ కమాండెంట్ టి రవి, కాకినాడ ఎస్పీ డిఎస్పీలు అంబికా ప్రసాద్, వెంకటేశ్వరరావు డిఎస్పీలు భీమారావు, రాంబాబు అప్పారావు మురళీకృష్ణారెడ్డి, సిఐలు ఎస్ఐలు ఎన్సిసి విద్యార్థులు నగర ప్రజలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 31వ రోజు ఉక్కు మనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మనం నేషనల్ ఇంటిగ్రిటీని సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కాంట్రిబ్యూషన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో కావచ్చు, వాటికంటే ఎక్కువగా మన ఇండియా ఇండిపెండెన్స్ సాధించిన తర్వాత ఆల్మోస్ట్ అప్పట్లో ఎన్నో సంస్థానాలు ఎవరికి వాళ్ళే ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకొని వాళ్ళు ఇండిపెండెంట్గా రూల్ చేసుకోవాల్సిందనే ఆలోచనలు ఉన్న తరుణంలో మనం మొట్టమొదటి భారతదేశ హోమ్ శాఖ మంత్రులైన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కృషి వల్ల అన్ని సంస్థానాలను భారతదేశంలో యునైట్ చేసి భారతదేశం ఒక యూనిట్గా ఈరోజు డెవలప్మెంట్ అయ్యేదానికి ప్రధాన కారణం వల్లభాయ్ పటేల్ గారి కృషి ఎంతో ఉంది. సో వారి యొక్క కృషిని మనం గుర్తు చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ వారి జన్మదినోత్సవం సందర్భంగా అంటే అక్టోబర్ 31వ రోజు దేశవ్యాప్తంగా నేషనల్ ఇంటిగ్రిటీ సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ సంవత్సరం ఆజాదిక అమృతోత్సవంలో భాగంగా వారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ అక్టోబర్ 31వ రోజు దేశవ్యాప్తంగా యూనిట్ రన్ను ఆర్గనైజ్ చేస్తున్నాం. దానిలో భాగంగా మనం కాకినాడ టౌన్లో ఈరోజు పోలీస్ వారు అలాగనే వివిధ ఏఎన్టీ కావచ్చు, ఏపీఎస్పీ, చాలా మంది స్కూల్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరితో యూనిట్ రన్ మేము ఆర్గనైజ్ చేశాం. ఇందులో పార్టిసిపేట్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.